वेलकम बैक टू एके इन्फोटेक चैनल मन वीडियो द्वारा मन इंडियन आर्मड फोर्सेस सर्विंग पर्सन्स आर एक्स सर्विसमेन्स वीरंदर हाउस टैक्स एग्जम्प्शन्स तप्पनिसरी उन्नाई अन्नी स्टेट्स वारिकी अभी वाट डीटेल्स अने मन वीडियो चूदा आखिर वरकू तपकड़ा वीडियो चूँगी अब बेनिफिट्स एला अप्लाई चेयाली ऑनलाइन ऑफलाइन इंका डॉक्यूमेंट्स मन अप्लाई चेसेटप्पुडु मन अटैच चेयालने विषयालन्नी वीडियो तेलुसुकुंदाम मोदटिगा स्क्रीन मीद कनपड़तुंदो कंपरेटिव एनालिसिस अनि चेप्पेसि इदी केंद्रीय सैनिक बोर्ड वेबसाइट नुंचि डाउनलोड चेयडम जरिगिंदि दानि योक्क लिंक मीकु डिस्क्रिप्शन लो प्रोवाइड चेस्तानु अक्कडि नुंचि मीरु डाउनलोड चेसुकोवच्चु इंदुलो మీకు మనకు సంబంధించిన బెనిఫిట్స్ కన్స్ట్రక్షన్స్ ప్రతి స్టేట్ కు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది అయితే మనకి ఇప్పుడు ముఖ్యమైనది హౌస్ టాక్స్ ఎగ్జెంప్షన్ యొక్క జీవో ఏంటి ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది అనేది ఒకసారి చూద్దాం మీరు ఈ కంపరేటివ్ అనాలసిస్ అనే యొక్క బుక్లెట్ ని ఓపెన్ చేసినట్లయితే KSB వెబ్‌సైట్ నుంచి ఇందులో 32 పేజీలో पेज नंबर 32 अंडी इकड़ चूड़ो ई 32 7.7 इवटन जरिगिंदी हाउस टैक्स एग्जम्प्शन गुरिंची स्टेट वाइड इवटन जरिगिंदी स्टेट मीरु इक्कड़ चूड़ो प्रति स्टेट गुरिंची इवटन जरिगिंदी वारी वारी स्टेट्स लो इस्तुन्नारा लेदा इस्ते एंत कंस्ट्रक्शन इस्तुन्नारु विडोस् की सर्विंग पर्सन्स की तर्वात एक्स सर्विसमेन्स की अंदर इदि लागू उंटुंदी तप्पकुंडा मीरु चूड़ोच्चु इक्कड़ इक्कड़ इदिका वीरु 1996 అక్టోబర్ 11నే ఈ యొక్క డిస్కషన్ రావటం జరిగింది అప్పుడే యాక్చువల్ గా ఒక సర్వింగ్ పర్సన్ రిటైర్ అయిన తర్వాత వారి సాలరీ సగానికి సగం అవటం జరుగుతుంది ఆ టైం లో ప్రతి టాక్స్ ని వాళ్ళు కట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది గనక ఈ విషయాన్ని వారు ముందుగానే ఆలోచించి కొన్ని జీవోస్ పాస్ చేయడం జరిగింది ఈ జీవోస్ ప్రతి స్టేట్ కి వేరువేరుగా ఉన్నాయి అందులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కు సంబంధించి ఒకసారి చూడొచ్చు మూడు జీవోస్ ఇందులో మీకు షో చేయటం చూపిస్తుంది ఇక్కడ ఒకటి 97 1997 లో జీవో పాస్ అవడం జరిగింది రెండు 1 సెప్టెంబర్ 97 లో ఒకసారి పాస్ అవడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత ఇక మూడోది చూడొచ్చు 2003 20 నవంబర్ 2003 లో ఈ యొక్క జీవో పాస్ అవడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ లో హౌస్ టాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తున్నారా లేదనేది ఇక్కడ చూడొచ్చు ఎస్ అని ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హ్యాస్ ఇష్యూడ్ ఆర్డర్స్ ఫర్ ఎగ్జెంప్షన్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్ విడోస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఆల్సో సర్వింగ్ సోల్జర్స్ బిలాంగింగ్ టు ఆంధ్రప్రదేశ్ హూ ఆర్ రెసిడింగ్ ఇన్ ది విలేజెస్ ఆర్ పంచాయత్ ఏరియాస్ మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్ ఇలాగే ప్రతి స్టేట్ కు కూడా వారి ఒక అక్కడ ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని ప్రతి విషయాన్ని కూడా ఇందులో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ మనం ఎలా ఈ యొక్క ఎగ్జెంప్షన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి ఈ డాక్యుమెంట్స్ ఎలా మనము సబ్మిట్ చేయాలి ఏమేం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఎలా సబ్మిట్ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఇప్పుడు మీరు చూడొచ్చు హౌస్ టాక్స్ ఎగ్జెంప్షన్ ఫర్ ESM సర్వింగ్ పర్సన్స్ ఇద్దరికి కూడా ఇవ్వటం జరుగుతుంది దరఖాస్తు చేసుకునే విధానం రెండు రకాలు ఒకటి ఆఫ్లైన్ రెండోది ఆన్లైన్ ఆఫ్లైన్ లో మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ పేపర్స్ హౌస్ రిజిస్ట్రేషన్ పేపర్స్ తర్వాత మీకు ప్లానింగ్ ఇష్యూ అయి ఉంటుంది కదా ప్లానింగ్ అప్రూవల్ అయి ఉంటుంది మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆ ప్లానింగ్ అనేది తప్పకుండా ఉండాలి తర్వాత మీకు డిశ్చార్జ్ బుక్ పిపిఓ ఐ కార్డ్ మీ యొక్క ఆర్మీ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తప్పకుండా సబ్మిట్ చేయవలసి వస్తుంది దాంతోపాటు మీరు అఫిడవిట్ కూడా సబ్మిట్ చేయవలసి వస్తుంది ఆ ఫార్మెట్ కూడా ఇప్పుడు చూద్దాం ఇక మన లోకల్ లాంగ్వేజ్లో ఆంధ్ర మరియు తెలంగాణ వారి కోసం ఈ యొక్క ఫార్మెట్ మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు మీరు మీ యొక్క నోటరీ ఎలా తయారు చేయాలనేది ఈ ఫార్మెట్ ద్వారా మీరు చూసుకోవచ్చు మీరు వీడియోని ఒకసారి పాస్ చేసేసి ఈ యొక్క మ్యాటర్ని నోట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు గౌరవనీయులైన గ్రామ పంచాయతీ అధికారి కార్యదర్శి వారి దివ్య సుముఖమున మాజీ సైనికుడి పేరు ఇక్కడ రాసేసి తర్వాత వారి విన్నపములు అయ్యా
विषय इंटि पन्नु रायती विन्नपो माजी सैनिकुडु अब्लिक सैनिकुडु निवासम उंटुन्न इंटि पन्नु रायती की गानु कोरुचुन्नामु तमरु ना मा यंदु दयतलची ఈ దిగువ రాసిన వివరములు గల ఇంటిలో నేను నివాసం ఉన్నాను ఆ ఇంటి పన్ను రాయితీ కల్పించవలసిందిగా కోరుచున్నాము ఇక్కడ ఆర్మీ నంబర్ ర్యాంక్ నేమ్ సన్ ఆఫ్ అబ్లిక్ వైఫ్ ఆఫ్ తర్వాత విలేజ్ హౌస్ నంబర్ గ్రామ పంచాయతీ మీ మున్సిపాలిటీ ఏదైనా నియోజకవర్గం ఏదైనా మీరు అక్కడ మెన్షన్ చేయండి తర్వాత పోస్ట్ డిస్ట్రిక్ ఆంధ్రప్రదేశ్ ఇక ఈ నా మా అభ్యర్థనను మన్నించవలసిందిగా కోరుచున్నాము ప్రభుత్వ ఆదేశాల జీవో జతపరచడమైనది స్థలము మీ యొక్క స్థలం మీద రాయండి డేటు గుర్తింపు కార్డు మీ ఐ కార్డు డిశ్చార్జ్ బుక్ దీనికి తప్పకుండా అటాచ్ చేయవలసి వస్తుంది పీపీఓ ఇంటి పన్ను రసీదు ఉంటుందండి అసెస్మెంట్ అనే పేరు మీద వస్తుంది అందులో అసెస్మెంట్ నెంబరు లాస్ట్ ఇయర్ యొక్క పన్ను ఆ డీటెయిల్స్ అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది తర్వాత ఇట్లు మీ విధేయుడు మీ పేరు రాసేసి సైన్ చేయండి ఇక్కడ ఈ విధంగా మీరు కూడా అప్లై చేసుకునేసి మీ యొక్క ఇంటి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది తప్పకుండా తీసుకోవచ్చు ఆ అసెస్మెంట్ అనేది ఎలా ఉంటుందనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీ యొక్క ఇంటి పన్ను యొక్క అసెస్మెంట్ అనేది దాని ఫార్మెట్ దాని బిల్స్ అనేది ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తాను మీకు ఇదండి ఇంటి పన్ను యొక్క అసెస్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది మున్సిపాలిటీ నేమ్ ఇక్కడ ఉంటుంది ఇక డిమాండ్ బిల్ నెంబరు తర్వాత అసెస్మెంట్ నెంబరు ఈ విధంగా షో చేయటం జరుగుతుంది ఇక బ్లాక్ నెంబరు వార్డ్ నెంబరు ఈ విధంగా ఉండటం జరుగుతుంది ఇక బిల్లు ఇక్కడ వాటర్ బిల్లు తర్వాత ఇంటి బిల్ అనేది ఈ విధంగా రావటం జరుగుతుంది ఇదేనండి అసెస్మెంట్ అంటే ఈ అసెస్మెంట్ కాపీ కూడా మీరు ఆ నోటరీ అనేది తయారు చేసిన తర్వాత దాంతోపాటు ఈ డాక్యుమెంట్ కూడా మీరు సబ్మిట్ చేయవలసి వస్తుంది తప్పకుండా ఏ డాక్యుమెంట్ కూడా మిస్ కాకుండా ఇవన్నీ అటాచ్ చేసి మీ యొక్క మున్సిపాలిటీ నందు సబ్మిట్ చేయండి ఈ విధంగా మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయవలసి వస్తుంది ఇక నోటరీ అనేది ఎలా చేయాలి ఏం ఫార్మెట్ ఉండాలని ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం ఆ విధంగా ఫార్మెట్ రెడీ చేసుకునేసి మీ యొక్క సిగ్నేచర్ చేసి దాంతోపాటు అటాచ్మెంట్ డాక్యుమెంట్స్ మీ యొక్క లాస్ట్ ఇయర్ అసెస్మెంట్ బిల్ అనేది ఆల్రెడీ వచ్చి ఉంటుంది ఆ బిల్తో పాటు మీ యొక్క డిశ్చార్జ్ బుక్ ఐ కార్డ్ పీపీఓని దాని తర్వాత మీ యొక్క ఇంటి యొక్క రిజిస్ట్రేషన్ పేపర్స్ హౌస్ అప్రూవల్ ప్లాన్ అప్రూవల్ కాపీ ఒకటి వీటిని జత చేసి తప్పకుండా మీ యొక్క దగ్గరలో ఉన్న సచివాలయం లేదా మున్సిపాలిటీ ఆఫీసులో సబ్మిట్ చేయండి అప్పుడు మీకు నెక్స్ట్ ఇయర్ రాబోయే బిల్ కంటే ముందు కూడా మీకు హౌస్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్కి సంబంధించి ఒక లెటర్ ఇష్యూ కావడం జరుగుతుంది అప్పటి నుంచి మీ యొక్క హౌస్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది నెక్స్ట్ టైం నుంచి క్లోజ్ అవ్వటం జరుగుతుంది ఈ విధంగా మీరు మీ యొక్క హౌస్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇక ఆన్లైన్ అప్లికేషన్ అనేది నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో చేద్దాం దాని యొక్క సైట్ ఇక్కడ చూడవచ్చు మీరు మన ఆంధ్రప్రదేశ్ యొక్క మున్సిపాలిటీకి సంబంధించిన వెబ్సైట్ అండి ఇది ఇక్కడ చూడవచ్చు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ చూడవచ్చు మీరు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని కార్పొరేషన్ మున్సిపాలిటీ ఇక్కడ మీ యొక్క టౌన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక వెబ్సైట్కి వస్తే https://cdma.ap.gov.in/en/tax-exemption ఇది వెబ్సైట్ అండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మన తోటి సోదరులకి తప్పకుండా షేర్ చేయండి జై హింద్ జై భారత్